విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా మానవత దృక్పథంతో ముందుండి సహాయ సహకారాలు అందించే వ్యక్తి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు గారు. అలాగే నిన్న 58వ వార్డు ములగడ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై షాపు దగ్ధమై జీవనాధారం కోల్పోయిన వృద్ధ దంపతులకు నిత్యావసర వస్తువులు మరియు కొంత మొత్తంలో డబ్బులు అందజేసి మరోసారి మానవత్వం చాటుకున్న రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు జోన్ 1 యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారు. ఈ కార్యక్రమంలో 58వ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతాపత్తుల శ్రీనివాస్, గిన్ని శివారెడ్డి, సీరపు నాగేశ్వరరావు, సిరపు నరసింహరావు, దుర్గా కారాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.